నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టూటోన్ సీఏ జాకిర్ హుసేన్ హెచ్చరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఆంక్షలు విధించిందని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఏ జాకిర్ హుసేన్ తెలిపారు. అనంతపురం జిల్లాలోని కేసులు నమోదవుతున్న నేపథ్యంలో డిసెంబర్31 రాత్రి ఆంక్షలను కఠినంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. హోటళ్లు, దుకాణాలు రాత్రి 10 గంటలకు మూతవేయాలన్నారు. రెస్టారెంట్లు, బార్లు 10:45 వరకు మాత్రమే ఉంటాయన్నారు. ప్రజలు అనవసరంగా 31 రాత్రి రోడ్లపైకి రాకూడదని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా సీజ్ చేస్తామని, అలాగే అధిక శబ్దాలు చేస్తూ వాహనాలు రోడ్డుపైకి వచ్చినా సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. యువత ముఖ్యంగా ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మన అనంతపురం జిల్లాలో కానీ కొన్ని కేసులు నమోదు అయినాయి. ఈ ఒమిక్రాన్ నివారించడం కోసము మనం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అనేవి తీసుకోక తప్పదు. అందులో భాగంగానే ఈ డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ ఓపెన్ ప్లేస్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కానీ జరుపుకునేదానికి లేదు. రోడ్లపైన కేక్ కటింగ్ చేయడము ఇటువంటివన్నీను నిషేధించడం జరిగింది. రోడ్లపైకి ఏ ఊరు కానీ మెయిన్ ప్రధాన కూడల్లో యువత ఎక్కడ కానీ గుమ్మిగూడకూడదు. దానికి అవకాశం లేకుండా మేము ప్రధాన కూడల దగ్గర చెక్పోస్టులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి స్పెషల్ డ్రైవ్, ఎవరైతే ఈ ట్రాఫిక్ వైలేషన్స్కు పాల్పడతారో ఆ వెహికల్స్నన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది. ఏవేవి అంటే మైనర్ పిల్లవాళ్ళు ఎవరైనా బండ్లను తోలినా ఆ బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి ఎవరైనా పట్టుబడినా ఆ బండ్లను కానీ సీజ్ చేయడం జరుగుతుంది. ట్రిపుల్ రైడింగ్ ఎవరైనా వచ్చినా ఆ బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. ఈ సైలెన్సర్ని తీసేసి అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగజేస్తూ ఎవరైనా వాహనాలు నడిపినా ఆ బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. ఓవర్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఎవరైనా పాల్పడినా ఆ బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మద్యం మత్తులో ఉండి ఎవరైనా వాహనాలను నడిపిన అటువంటి వెహికల్ను సీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకే ఈ హోటళ్ళు, దుకాణాలు అన్నీను మూసివేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ 10:45 బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ క్లోజ్ అవుతాయి. ప్రతి ఒక్కటిను క్షుణ్ణంగా ఎవరైనా కానీ అవసరం నిమిత్తం మాత్రమే, మనం కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలను రేపు నైట్ కానీ డిసెంబర్ 31 కానీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరును ఎవరైనా కానీ ఆ రోజు రాత్రి డిసెంబర్ 31 పోలీస్ యాక్ట్ కానీ అమల్లో ఉంటుంది. కోవిడ్ నియంత్రణకు సంబంధించిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. మేము తల్లిదండ్రులను ఒకటే కోరుకుంటాం, పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెహికల్స్నిచ్చి బయటికి పంపద్దండి. మేము ప్రజలను కోరుకునేది ఒకటే, మీరు సుఖ సంతోషంతో ఈ జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు అనేవి మీ కుటుంబ సభ్యులతో చేసుకోండి. అనవసరంగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్